మేడం ఈ కాలనీలో చాలా మంది పిల్లలు ఉన్నారట. ఇట్లా చేసి ఇవాళ మనము చాలా మంది పిల్లలు జాయిన్ చేసుకోవాలి మన స్కూల్లో. అవునవును పదండి. సరే ఇక్కడ చాలా మంది పిల్లలు ఉన్నారు, పిల్లలు అడగండి. పదండి పదండి. మేడం ఎవరమ్మా? పేపరా? పేపర్ ఇట్లా ఏమర్థం మాకు? మేము ఎవరో చదువుకోవాలి మాకు ఏమర్థం పేపర్? అయ్యో మేడం మేము పేపర్ వాళ్ళం కాదు, స్కూల్ అడ్మిషన్ కోసం వచ్చిన. స్కూల్ నుండి వచ్చిందా? ఏ స్కూల్? పద్దురాజ్ స్కూల్ మేడం. పద్దురాజ్సా? ఆ స్కూల్ ఎక్కడున్నది? మేము ఎప్పుడు వినలేదు ఆ పేరు. ఇక్కడే మేడం, హన్మకొండలో యూనివర్సిటీ దగ్గర. అవునా, మేము ఎప్పుడు వినలేదు మరి ఆ పేరు. చాలా బాగుంటుంది, జాయిన్ చేపియండి మీ పిల్లల్ని. పిల్లలు మేడం మీకు? మాకు ఇద్దరు. పాపా బాబా? ఏ క్లాస్ చదువుతున్నారు? పాప సెవెంత్ క్లాస్, బాబా ఫస్ట్ క్లాస్. మాది డిజి స్కూల్ మేడం, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. విత్ ఏసీ రూమ్స్, ప్రొజెక్టర్, లైవ్. లేదమ్మా, అందరూ వచ్చిన వాళ్ళందరూ ప్రతి ఒక్కరు ఇలానే చెప్తున్నారు. మళ్ళీ లాస్ట్ ప్రతి స్కూళ్ళల్లో ఏమీ ఉంటాయి. మన నేను చూడండి మేడం, చూసినాం మేము ఇదివరకు. ఇప్పుడు వేయాలనుకోవట్లేదు మేము. ఏ స్కూల్లో ఉన్న స్కూల్లోనే ఉంచేసాం. ఒకరికి అడ్మిషన్ ఇప్పిస్తే ఇంకొకరు ఫ్రీ మేడం. ఈ స్కూల్లో ఉన్న ఫెసిలిటీస్ అన్ని ఈ స్కూల్లో ఉన్నవి, అందుకే మేము తీయాలనుకోవట్లేదు. ఈ స్కూల్ ఇందులోనే వచ్చేసాం. ఇప్పుడు ఏం వద్దు. ఇండోర్ గేమ్స్, అవుట్డోర్ గేమ్స్, ప్లే గ్రౌండ్, పెద్ద ప్లే గ్రౌండ్ ఉంది మేడం. ఇది ఏసీ అకామిడేషన్. మమ్మీ మమ్మీ పద్దురాజ్ బాగుంటుంది మమ్మీ, నేను ఫోన్లో చూసినా. నేను నా స్కూల్ కోసం మమ్మీ నేను ఫోన్లో చూసిన మమ్మీ వెళ్తాం మమ్మీ. ఎవరు మమ్మీ? వాళ్ళు వేరే స్కూల్ వాళ్ళనా? రోజు చాక్లెట్ ఇస్తాం, కేక్ పెడతాం. మా స్కూల్లో జాయిన్ అమ్మని చెప్తాం మీ మమ్మీ. జాయిన్ స్కూల్లో ఉన్నామండి, మన స్కూల్లో కూడా ఉన్నాయి. నా స్కూల్కి వదలేకుండా స్కూల్కే పోను మమ్మీ. నేను పోతాం అమ్మా స్కూల్. మమ్మీ ప్లీజ్ మమ్మీ వదలేకుండా స్కూల్కి. ఏంది రవి, లాస్ట్ ఇయర్ అడ్మిషన్ చేయించిన, మళ్ళీ స్కూల్ అడ్మిషన్ చేయించాలా? ఈ స్కూల్ వాళ్ళకి పర్లేదు, వీళ్ళు వచ్చి లేట్ పోతే పెట్టారు. అడ్మిషన్ ఫ్రీయే మేడం, ఓన్లీ స్కూల్ ఫీజు కట్టడం సరిపోతుంది. సరే రండి, ఇక చేపిస్తా వీడికి. ఒక్కడ చెప్పండి పేరు మేడం. రిత్విక్. ఫస్ట్ క్లాస్. అడ్మిషన్ ఇస్తారా మేడం? అడ్మిషన్ ఫీజు లేదన్నాము కదా. అంటే ఫీజు, స్కూల్ ఫీజు లా స్కూల్ ఫీజు ఇప్పుడే మీకు ఇస్తాం. స్కూల్ స్టార్ట్ అయ్యాక ఇస్తాం కదా. సరే సరే ఓకే, కన్ఫర్మ్ కదా మేడం? ఓకే ఓకే, థ్యాంక్స్ మేడం. ట్వెల్త్ రోజు వచ్చాయండి స్కూల్కి. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. బాయ్ బాయ్. థ్యాంక్ యూ నాని. అడ్మిషన్ కావడానికి ఇంత టైం పట్టింది. మేడం మేడం మేడం, ఆల్రెడీ స్కూల్లో జాయిన్ చేసిన. ట్రై చేద్దాం పండి. మేడం పాలసీలు ఎల్ఐసీలు మేము ఏం చేయించుకోమమ్మా. వెళ్ళండి వెళ్ళండి. పాలసీలు కాదమ్మా, మీ స్కూల్ నుంచి వచ్చినాం. ఏ స్కూలు? పద్దురాజ్ స్కూల్ అమ్మా. మా పిల్లలు ఇక్కడ లేరు, యూకేలో ఉన్నారు. మీ పిల్లల్ని ఇక్కడ రప్పియండి మేడం. అక్కడ లేని చదువులు ఇక్కడ చూపిస్తారా? బాగా చూపిస్తాం మేము. అవునా, మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి మా స్కూల్లో. ఏం చేయించడానికి అక్కడ నుంచి రమ్మని అన్నా. ఇక చాలు చాలు, నేను వెళ్ళండి. మేడం పాలు లేవమ్మా, ఇప్పటిదాకా ఉండే. అయ్యో పాల కోసం కాదు మేడం, పిల్లల్ని జాయిన్ చేపిస్తారని అడుగుతున్నాం. కొడుకు హాస్టల్లో జాయిన్ చేసి ఇక్కడ ఉన్నారు కదా అందరు పిల్లలు. హాస్టల్ ఏం బాగుంటది, ఫుడ్ అవన్నీ పడే కదా పిల్లలకు. మా స్కూల్లో బాగుంటది, పద్దురాజ్ స్కూల్ దగ్గరే ఉన్నది స్కూల్ కూడా. ఏమొద్దమ్మా, మేము ఈ స్కూల్కి పంపిస్తాం. ఇవాళ అడ్మిషన్స్ చాలా బాగా. ఈ మధ్యన తిన్నేం తినలేదు, పోదాం పదండి. వాళ్ళు కూడా చూస్తాను.